అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లారి 6 గంటలకి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ అని చక్రాయపేటలో వీళ్ళు పులివెందుల రాయచోటి రోడ్డు వేస్తూ ఉన్న ఒక సంస్థ, వాళ్ళు ఈరోజు 6 గంటలకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో బెదిరిస్తున్నారు, బెదిరించి వాళ్ళు చెప్పిన ప్రకారం చేయకపోతే పనులని ఆపేస్తాము అని బెదిరిస్తూ ఒక కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. వాటి మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కొండారెడ్డి అనే వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్టు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేల్చడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగించి ఈరోజు 10:30 గంటలకి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. దీంట్లో విచారణ కంటిన్యూ అవుతున్నాయి. ప్రజలు అదేవిధంగా అందరికీ చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఎవరైనా కరప్షన్ యాక్టివిటీస్లో, అది పోలీస్ కావచ్చు ఆర్ ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, బెదిరింపులు అదేవిధంగా కరప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ తరపు నుంచి ఆల్రెడీ ఏసీబీకి సంబంధించిన నంబర్ 1440 నంబర్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉంది. డయల్ 100ని కూడా వాడవచ్చు. ఒకవేళ ఎస్పీకి మీరు ఫిర్యాదు చేయాలంటే 9440-796-900 చెప్తే ఇమీడియట్గా కరప్షన్ యాక్టివిటీ మీద ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ కరప్షన్ యాక్టివిటీస్లో అదేవిధంగా ఎవరైనా బెదిరించి ఏదైనా అమౌంట్లు కానీ తీసుకోవాలనుకున్నా వాళ్ళ మీద కూడా కఠినంగా ఉంటుందన్నది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో ఈరోజు ఆయన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. చక్రాయపేట.